శివాజీ చనిపోయాడు. ఇప్పుడు ఆ కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుంది సార్? శివాజీ చస్తయ్యే, శివాజీలా మాట్లాడే ఎవరి చేతైనా ఓపెన్ చేస్తే? శివాజీలాగా ఎవరు మాట్లాడతారు? మన దేశంలో ఎవరి వాయిస్నైనా ఇమిటేట్ చేయగలిగే సూపర్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. వెల్కమ్ మిస్టర్ మాధవరావు, ప్లీజ్. నాన్న, నేను శివాజీని మాట్లాడుతున్నాను. నేను ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు మొదటిసారే తెలుసుకో. ఇదేలా శివాజీలాగే మాట్లాడతారుగా. ఇప్పుడు చూడండి అమ్మా, నేను శివాజీని వచ్చానమ్మా, తెలుసుకో. నీకు జ్ఞాపకం ఉందా? నీకు అప్పుడు 5 ఏళ్ళు ఉంటాయి. నిన్ను నేను భుజాలెత్తుకుని ఉయ్యాలమ్మా ఉయ్యాల, కొట్టుకి పోరా ఉయ్యాల అంటూ. హలో, ఈ శివాజీ కాదండి, ఈ శివాజీ. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఇంకోసారి తప్పుగా చెప్తే సార్, ఇదే లాస్ట్ ఛాన్స్, కరెక్ట్ గా మాట్లాడండి. ఇప్పుడు చూడు. హాయ్, ఐ యామ్ శివాజీ. కూల్. హాయ్ షెఫ్, వన్ వర్డ్ మిస్సింగ్. ఆల్మోస్ట్ వి గాట్ ఇట్. ఏంటి వర్డ్? ఐ గాట్ దట్ వన్ వర్డ్, దట్ వన్ వర్డ్ ఐ గాట్ ఇట్. ఆ, కమ్ హియర్. ఆ కంప్యూటర్లో ఉన్న ఆధారాలన్నీ క్రాష్ అయిపోయాయి. ఇక మీద శివాజీ ఫౌండేషన్స్ లీగల్ గా ఎవరు టచ్ చేయలేరు. ఆ ఆధారాలు పోతే ఏమయ్యా? ప్రభుత్వం మన చేతుల్లో ఉంది. ఒక్కొక్క ఇటుకరాయి పీకేసి శివాజీ ఫౌండేషన్స్ ని అడ్రస్ లేకుండా చేసేద్దాం. మే ఇంతలే పోయింది. లేదండి, ఇంకో తల రాబోతోంది. ఏమిటం అనేది? ఎవరో శివాజీ ఫ్రెండ్ అంట, అమెరికా నుంచి వస్తున్నాడు, ఎన్ఆర్ఐ. శివాజీ ఫౌండేషన్ ఆయనే నడబోయేది. రేపే బాధ్యతలు తీసుకుంటున్నాడు. మీకు ఇన్విటేషన్ వచ్చింది. ఎవరయ్యా? Welcome, boss. I mean the new boss. Thank you. Boss, yeah. He's Mr. Adisheshu. Hello. Hi, I'm Ranga Rao. Nice to meet you. I like it. Yedandi, mee ettu pallu. సార్, ఏం సార్? వీడు శివాజీనేనయ్యా, శివాజీనే. సార్ ఊరుకోండి సార్, మనమే కదా శివాజీని చంపింది. చంపింది మీరు, కాల్చింది మేము. ఎవరినో పట్టుకుని. లేదయ్యా, ఏదో గోల్మాల్ జరిగింది. చచ్చిన వాడు ఎలా బతికొస్తాడు? చూడవయ్యా అన్యాయాన్ని, వాడి శిలకి వాడే దండేసుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. నేను మాటలు చెప్పేవాడిని కాదు, చేతల్లో చూపించేవాడిని. శివాజీ వదిలి వెళ్ళిన పనులన్నీ ఏ లోటు లేకుండా నెరవేర్చడమే నా బాధ్యత. మన రాష్ట్రంలో ఏ మూల ఏ కొరత ఉన్నా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. అది మాత్రమే కాదు, శివాజీ మరణానికి కారణమైన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను, తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. కొంచెం మాతో వస్తారా? మిమ్మల్ని కొంచెం విచారించాలి. ఏం విచారించాలి? మీరే శివాజీ అని డౌట్ గా ఉంది మాకు. నేనా? శివాజీనా? గుడ్ జోక్. శివాజీ వాజ్ మై ఫ్రెండ్, బట్ హీస్ నో మోర్. ఇదిగో శివాజీ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్. కళ్ళారా చూసి కన్ఫర్మ్ చేసింది మీదే కదా సార్. ఏం సార్, శివాజీకి ఏమైంది సార్?
వారి శత్రువులే వారిని కాల్ చంపారు. ఎక్స్క్యూజ్ మీ సార్, శివాజీకి ఏమైందండి? విచారణ పూర్తి జైలుకి తీసుకెళ్లే దారిలో కిరాయి కొండల ఆయన కాల్చి చంపారు. ఏమండి, శివాజీ ఏమయ్యారండి? వారిని వ్యాన్తో సహా కాల్ చేశారు సార్. శివాజీ చనిపోయారని దేశం అంతా అంటుంది. వీరిని పట్టుకుని శివాజీ అంటారేంటి? మరి శివాజీ కాక ఎవరు నువ్వు? నేనా? ఎన్టీఆర్. ఎన్టీ రంగారావు. ఆధారం? ఇది నా పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ మై ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. చట్ట ప్రకారం శివాజీ చనిపోయారంటానికి ఆధారం ఉంది, చట్ట ప్రకారం వీరే ఎన్టీఆర్ అంటానికి ఆధారం ఉంది. శివాజీ శివాజీ, ఎన్టీఆర్ ఎన్టీఆర్, ఈ రాజనాల వేషాలు ఇంకెక్కడ నవ్వేయి. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. నాకెట్పల్లి హైవే దగ్గర ఆపి కిరాయి రౌడీ చేత షూట్ చేయించి ఎవరు చంపారని క్రియేట్ చేయి. ఎవరు? ఎవరిది బాస్? గుండు బాస్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? తిరిగి ఇవ్వడానికి. అర్థం కాల? శివాజీని చంపింది నువ్వే. ఈ ఎంఎంఎస్తో నీకు మరణ శిక్ష పడేలా చేయగలను. రే, నువ్వు గుండు కొట్టించుకుని వచ్చి ఎన్టీఆర్ అని ఊరిని మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయలేవు. నువ్వు శివాజీ అని నాకు బాగా తెలుసు. శివాజీ నేనే, ఎన్టీఆర్ నేనే. నీ ప్లాన్ ప్రకారం శివాజీగా చచ్చి నా ప్లాన్ ప్రకారం ఎన్టీఆర్గా వచ్చాను. ఇరుక్కుపోయావు. డబ్బ అదర్శ కదా. నీకేం కావాలి? ఏమిస్తావు? ఎంత కావాలో తీసుకో. మొత్తం తీసుకుంటాను. నీకు శిక్ష విధించి. నిన్ను ఎలా శిక్షించాలి? శివాజీని చంపినందుకు చట్ట ప్రకారం శిక్ష, లేక నేను నీకు తిరిగి ఇవ్వాల్సిన నా సొంత శిక్ష? నువ్వు ముష్టి వేసిన ఈ రూపాయిని అడుగుదాం. అచ్చైతే చట్ట ప్రకారం శిక్ష, బొమ్మైతే నా సొంత శిక్ష. వావ్, నీకోసం ఏదో కొత్త రకమైన ఫినిషింగ్ ఎదురు చూస్తున్నట్టుంది. మొదట చట్ట ప్రకారం శిక్ష, ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది. వద్దు శివాజీ, నేను నొక్కితే నువ్వు పైలోకానికి ఫార్వర్డ్ అవుతావు. నేను ఇప్పుడేనమ్మా అక్కడి నుంచి వచ్చింది. ఇది నీ రౌండ్. ఇప్పుడు నేను నీకు తిరిగి ఇవ్వాల్సిన శిక్ష, you
మన క్యాప్టేషన్ ఫీజ్ మళ్ళీ మనకు వచ్చేట్టుందిరా. అది కూడా నువ్వు తీసుకుపోలేవు.